ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రాజధానిని తీర్చిదిద్దాలనే ఆశయంతో చంద్రబాబు అయితే కలలుకన్నారు. ఆ తర్వాత పరిణామాల తర్వాత ప్రభుత్వాలు మారడం, ప్రభుత్వం మారినాక వైసీపీ అధికారంలోకి రావడం, ప్రస్తుతం అక్కడ అమరావతి ప్రస్తావన లేకపోవడంతో అక్కడ రియల్ ఎస్టేట్ అయితే కుదేలవుతుంది, లక్షలలో ఉన్నది కాస్త కోట్లలోకి వెళ్ళడం, గజం ధర గతంలో ఏదైతే 50,000 40,000 పలికింది ఇప్పుడు 25,000 కూడా పలికినా కూడా కొనుగోలుదారులు ముందుకు రాకపోవడం, బ్యాంకులన్నీ వెలబొలబోవడం, ఆ చుట్టుపక్కల ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి ఏ విధంగా చూడవచ్చు ఈ పరిణామాలు? దీంట్లో రెండు విషయాలను మనం గమనించాలి. మొన్న చేసిన జగన్ వ్యాఖ్యలను కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలన్నింటి విషయాల్లో కానీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమంటుంది అంటే జగన్ సరి అయిన సముచిత స్థానం అమరావతికి ఇవ్వకపోవడం, దానివల్లనే ఇక్కడ రియల్ ఎస్టేటు అధ్వానంగా మారిపోవడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇంకొకటి, మొన్న పేద మది రాష్ట్రం అని చెప్పడం ఒకటి, ఇది ఇబ్బందికరమైన పరిణామాలు అది చెప్పకుండాల్సింది అనేది ఇంకొక వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ దీంట్లో క్లియర్గా చూసినట్టు అవుతాయి, జగన్ వ్యాఖ్యలను మనం తప్పుపట్టేటంటే జగన్ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే రియల్ ఎస్టేటర్లకు కానీ వాళ్ళకు కానీ వీళ్ళకి కానీ ఒక పెద్ద బాహుబలి సినిమా చూపించాడు. సింగపూర్ తరహా రాజధాని కట్టిస్తాను, జపాన్ తరహా చేస్తాను, దీన్ని లండన్ చేస్తాను, స్విట్జర్లాండ్ చేస్తాను, రకరకాలుగా ఒక్కొక్క ఏరియాకు పోయి ఒక్కొక్క కథ చెప్పిండు. దాన్ని మనం అందరం చూసాము, సింగపూర్ తరహా అని చెప్పేసి అనేక స్టోరీలు చెప్పేసి దాన్ని డిజిటల్ లోపల డిజిటలైజేషన్ లోపల చాలా కను సొంపుగా చూపించారు. అది జనాలు నమ్మే పరిస్థితి వచ్చింది, నమ్మారు, అక్కడ పెట్టుబడులు పెట్టారు. అంటే జనాలు నమ్మి పెట్టుబడి పెట్టారు, తప్పితే అక్కడ వాస్తవికత మర్చిపోయి మాట్లాడడం అనేది ఇబ్బందికరం. జనాలు ఏది నమ్మారు? చంద్రబాబు గారు ఏదైతే చెప్పినారో చంద్రబాబు గారి మీద ఉన్న ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీని నమ్మారు. చంద్రబాబు గారు మళ్ళీ పవర్లోకి వస్తారని నమ్మారు. చంద్రబాబు గారు ఇక్కడ రాష్ట్రాన్ని ఏదో తీర్చిదిద్దుతారని నమ్మారు. చంద్రబాబు జగన్ చిన్నవాడు కాబట్టి చంద్రబాబుకు వయసు ఉంది, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ తన ఒక తనకై తను ప్రమోషన్ చేసుకోవడం లోపల, మీడియా పరమైన ప్రమోషన్ చేసుకోవడం లోపల, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్లో ప్రమోషన్ చేసుకోవడం లోపల, మీడియాని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లోపల ఆ నేపథ్యాన్ని చంద్రబాబు నమ్మారు. అంతేకాని చంద్రబాబు నమ్మి పెట్టుబడులు పెట్టిన వాళ్ళే తప్పితే అక్కడ వాస్తవాలను గుర్తించి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కాదు అనే విషయం మనం గమనించాలి. వాస్తవాలను గుర్తించడం అంటే ఇప్పుడు ఉన్నది వాస్తవం, అక్కడ ఏది లేకపోవడం వాస్తవం, అక్కడ సరి అయిన వసతులు లేకపోవడం వాస్తవం, అక్కడ మనకు హైదరాబాదు తరహా రాజధాని లేకపోవడం వాస్తవం, లేదు అనుకుంటే అక్కడ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వాస్తవం, అక్కడ పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాస్తవం. ఈ వాస్తవాలను జగన్ ఏం చేశాడంటే మాది పేద రాష్ట్రం, పెట్టుబడులకు రండి అని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు ఒక సినిమా చూపించాడు, అబద్ధాలు చెప్పాడన్న నేపథ్యంతో ఇన్న నిజాలు చెప్పాలనుకున్నాడు. ఇంతే కాంట్రడిక్షన్ ఇక్కడ. ఈయన అబద్ధాలు చెప్పేసి జనాలను ఇబ్బంది పెట్టాడు, మోసం చేశాడు, రాష్ట్రాన్ని మోసం చేశాడు అనే నేపథ్యంతో, నేను అబద్ధాలు చెప్పడం కాదు ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరించాడని చెప్పేసి దాంట్లో మెరిట్స్ చెప్పాడు, డిమెరిట్స్ చెప్పాడు. మెరిట్స్ ఏం చెప్పాడు అంటే ఇక్కడ మా దగ్గర కోస్టల్ ఏరియా ఉంది, పోర్ట్స్ ఉన్నవి, నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ ఉన్నవి, 5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెప్పుకోవాల్సింది మెరిట్స్ ఏంటంటే జగన్ దగ్గరగా చెన్నైలో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది, నెక్స్ట్ బెంగళూరుకు ఉన్న ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగానే ఉంది, నెక్స్ట్ హైదరాబాద్ కూడా ఇంచుమించు దగ్గరగానే ఉంది. అంటే ఈ కనెక్టివిటీ, ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తుందో మెయిన్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ చాలా కామన్గా వస్తుంటారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్కి ఏమైనా కూడా బస్సులలో మనం పోతున్నామంటే దై వోంట్ యాక్సెప్ట్. అంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఇన్వెస్టర్స్ వచ్చారు, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది, అమరావతి ప్రస్తావన లేకపోవడం, దాదాపు అక్కడ 30,000 మంది కూలీలు ఉంటే ప్రస్తుతానికి 7,000 మంది మిగిలారు. అంటే అక్కడ చాలామంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అంటే అమరావతి నిర్మాణం మీద కూలీలు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ కావచ్చు, వ్యాపార రంగాలు కావచ్చు, అన్ని రంగాలు కూడా దరిదాపు మూతపడే పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చా? మూత పడతాయని నేను అనుకోను, కానీ కొంత సందిగ్ధత మాత్రం ఏర్పడుతుంది, ఏర్పడింది కూడా. దాన్ని అదే మనం మాట్లాడుకోవాలి. ఈ సందిగ్ధత ఏ విధమైన ఏర్పడింది అంటే ప్రీవియస్లీ చెప్పిన చంద్రబాబు గారు ఏదైతే ఈ వెర్బిక్ డిజైన్ చూపించారో ఆ డిజైన్ నేపథ్యం లోపల అనేక కంపెనీస్ అక్కడికి వచ్చాయి, విన్నాయి, పెట్టుబడులు పెట్టుకున్నారు, చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు కంపెనీస్ ఏం పోరు కదా, వెనకేం వెళ్ళరు కదా. ఇక్కడ వర్క్ జరగాలి. ఇక్కడ చంద్రబాబు గారు చెప్పడం లోపల ఒక చాకచక్యంగా చెప్పుండొచ్చు, కానీ వాస్తవానికి మాత్రం దగ్గరగా లేదు కదా. ఇది ట్రూ. ఇక్కడ జగన్ని వాస్తవంగా దగ్గరగా ఉంది అన్నప్పుడు మేము పూర్తిగా పేదవాళ్ళం, మాకు ఏమి లేదు అనేది ఏమి లేదు. అంటే అక్కడ రెండు విషయాలు అక్కడ మనం చూడాల్సిందే. ఒకవేళ కనుక
పేద రాష్ట్రం అయితే కాదు ఆంధ్రప్రదేశ్. దాన్ని పేద రాష్ట్రం అనడానికి ఒప్పుకోకూడదు. అక్కడ వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, అగ్రికల్చర్ ఉంది, ఆక్వా ఉంది, అనేక విషయాలు ఉన్నాయి. అది పేద రాష్ట్రం కాదు. కానీ అక్కడ పెట్టుబడులు రావడానికి బయట నుంచి రావాలి. గ్లోబల్ పెట్టుబడులకు చాలా ఇంపార్టెంట్. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కనెక్టివిటీ ఇంపార్టెంట్. కనెక్టివిటీ, అనర్గళమైన కనెక్టివిటీ ఉంది. ఆ కనెక్టివిటీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అంటే కాలక్రమేణా వచ్చిన జగన్ వచ్చిన టైం ఎంత, రావాల్సిన ఇన్వెస్టర్లు ఏంది, దాన్ని అట్రాక్ట్ చేసిన విధానం ఏంది, మార్కెటింగ్ చేసుకోవడం లోపల కొంత వెనుకపాటుతనం జరగవచ్చు. కానీ అది అవివేకం అయితే నేను అనుకోను. ఇక్కడ కేటాయింపుల విషయానికి వచ్చినప్పుడు, రాజధాని కేటాయింపులకు వచ్చినప్పుడు 500 కోట్లు కేటాయించడంలో అక్కడ కొంత సందిగ్ధత ఏర్పడుతుంది. ఈ 500 కోట్లు కేటాయింపులు జరిగినప్పుడు అంటే ఇక్కడ రాజధాని ఉంటుందా ఉండదా అనేది ఇంకొకరు సందిగ్ధమైన ఇంకొక పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక వ్యక్తులు కానీ ఏదైనా విష ప్రచారం చేస్తే జరగవచ్చు. కానీ దాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసే పరిణితి పొంది వైఎస్ఆర్సీపీ ఉండాలి. ఇది వైఎస్ఆర్సీపీ చేయాల్సిన మన సూచన ఏంటంటే, ఎందుకు రావటం లేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళ విషయం లోపల ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ కానీ పడిపోవడానికి గల కారణాలు ఏంది, అంటే ఒక స్పష్టమైన వైఖరిని కానీ స్పష్టమైన విధానాన్ని కానీ వీళ్ళు చెప్పగలిగి ఉండాలి. అంటే ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇటు టీడీపీ పార్టీ ఏదైతే తన అనుచరులకు ఇచ్చిందని కొన్ని ప్రాజెక్టులు వెళ్ళిపోవడం అమరావతి నిర్మాణం నుంచి, మరోవైపు కూడా ఇప్పుడు ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చింది అమరావతి ప్రస్తావన లేకుండానే పరిపాలన అయితే కొనసాగిస్తాం, దాదాపు 60 రోజుల పరిపాలన కూడా పూర్తయిపోయింది, ఇప్పటివరకు కూడా అమరావతి గురించి చర్చలేకపోవడం, ఈ పరిణామాన్ని ముఖ్యంగా ఏ విధంగా లోతుగా చర్చిస్తే ఏ విధంగా ఉంటుంది? అంటే ఈ పరిణామాలని తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు, అడ్వాంటేజ్ తీసుకుంటారు కూడా. ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారంటే, అమరావతి మీద మనం ఇంత భూములు స్వీకరించాము, ఇవన్నీ చేసాము, ఇదంతా మనం చూసుకుంటాము, ఇంత డిజిటలైజేషన్ లోపల మనం పెద్ద వ్యూ చూపించాము, పెద్ద సింగపూర్ లాంటిది మనం ఒక రాజధానిని కడతామని చెప్పాము, దాన్ని జగన్ పట్టించుకోవటం లేదు అనేదాన్ని ఒక ప్రచారం, రాజకీయ ప్రచారం అయితే కంపల్సరీ చేస్తుంది. దానికి ఏ విధంగా సందిగ్ధత ఉండాలనే దాన్ని, దానికి ఏ విధంగా తిప్పికొట్టాలనేది వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఏం చేస్తుంది. ఇక్కడ అమరావతి లోపల భూముల విషయంలో కానీ లేకపోతే ఇంకా వివిధ విషయంలో కానీ, అమరావతి రాజధాని విషయంలో కానీ అక్రమాలు చాలా ఉన్నాయని చెప్తుంది. అంటే ఈ అక్రమాలు ఉన్నాయనే క్రమం లోపల, నిగ్గు తెలిసే క్రమం లోపల ఈ టైం డిలే జరుగుతుందా, లేదంటే ఈ అక్రమాలను వాళ్ళు వెలికి తీయడే ప్రోగ్రామ్ పెట్టుకుంటుందా, మేము అక్రమాలను ఈ టైం పీరియడ్ లోపల మేము పెట్టుకున్నాము, ఇక్కడ మేము చూస్తుంటాము, నెక్స్ట్ మా యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని దాన్ని చెప్పాలనుకుంటున్నారా, దాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వైఎస్ఆర్సీపీకి. రైట్. కిరణ్ కుమార్ గారు ముఖ్యంగా చూడవచ్చు, రాజధాని ప్రకటనతో మాత్రం తుళ్ళూరుకు తుల్లింత వచ్చింది అనుకోవచ్చు. అలాంటిది రైతులు బాగుపడడంతో ప్రతి రంగం వృద్ధిలోకి, బ్యాంకులు కానీ అక్కడ ఉన్న హోటళ్ళు కానీ దారులన్నీ కిటకిటలాడినాయి, బ్యాంకులన్నీ ప్రస్తుతం మాత్రం వెలవెలబోతున్నాయి, చిన్న వ్యాపారులు కుదేలవుతున్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ భారీగా పడిపోవడం, దాదాపు అక్కడి వరకు 40% వరకు పడిపోయినట్లుగా తెలుస్తుంది. ప్లాట్ల రేట్లు దాదాపు గతంలో 40,000 ఉండే, ఇప్పుడు ప్రస్తుతం 20,000 పలికినా కూడా కొనుగోలుదారులు ముందుకు రావట్లేదు. ఈ పరిణామాలన్నీ జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఇటు పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినంత మాత్రాన అమరావతి కట్టడాన్ని ఆపేస్తారా? ప్రజలలో ఒక సందిగ్ధత అయితే, ఒక అనుమానం అయితే రేకింది. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూస్తుంది జనసేన? ఒకసారి అమరావతి పరిసర ప్రాంతాల పరిస్థితులు ఒకసారి చూస్తే, మనం రైట్ ఫ్రమ్ డే వన్ చూడండి, 36,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ పెట్టారండి తెలుగుదేశం ప్రభుత్వం, గత తెలుగుదేశం ప్రభుత్వం వారు ఇక్కడ స్టార్ట్ అయింది అలాగా. రెండోది, వీళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్, తెలుగుదేశం ప్రభుత్వం ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా కేవలం ఆన్ పేపర్, వీళ్ళు ఏ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేద్దామని ఏ ప్రపోజల్ పెట్టినా కానీ ఆన్ పేపర్ మీద రన్ చేసిన ఆనవాళ్ళు మనం చూస్తాం. ఈరోజు లాస్ట్ 5 ఇయర్స్లో మహా అద్భుతమైన కట్టడాలు జరిగిపోయినాయి, ఎంతో అద్భుతాలు జరిగిపోయినాయి, అక్కడ సినీ సెట్టింగ్లు వేస్తారని చెప్పి వాళ్ళు ట్రంపెట్ మోగించారు. అంటే తెలుగుదేశం పార్టీ వారు ట్రంపెట్ మోగించుకోవడం తప్ప బేసికల్గా అమరావతిలో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదనేది ఇక్కడ సరౌండింగ్ పీపుల్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసండి. మేము డైరెక్ట్, మేము జనసేన పార్టీ ప్రతిసారి మేము ఇదే చెప్తున్నాం. అక్కడ వెళ్ళటానికి ఒక సెక్రటేరియట్ ఏర్పించారు, కరెక్ట్గా 2 గంటలు వర్షం పడితే మునిగిపోయే సెక్రటేరియట్, ఇప్పుడు కాస్త హైకోర్టు అలాగే అసెంబ్లీ అయ్యి వచ్చింది. అక్కడికి వెళ్ళటానికి రోడ్లు, ఈ రోడ్ల మీద బారా కాసే స్టేట్ పోలీసు, వీళ్ళు తప్ప
మనకి ఎవరు అసలు ఆ డెవలప్మెంట్ అనేది ఆ రోడ్లు అనేవి తప్ప ఏమీ కనపడవండి. నెక్స్ట్ ఇప్పుడు క్వార్టర్స్ అండర్ కన్స్ట్రక్షన్. ఫైవ్ ఇయర్స్లో కనీసం బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయని పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉందండి. ఆ టైంలో టిల్ 2000 మొన్న ఎలక్షన్స్ వరకు ఇలాంటి టైంలో అంటే మీరు డెవలప్మెంట్ అనేది చూపించకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలకి కేవలం 5 లక్షలకి 10 లక్షలకి 40 లక్షల వరకు కొన్ని 100 ఎకరాల చొప్పున అమ్మేసి సెంట్రల్ గవర్నమెంట్ మంచి ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాము లేకపోతే ఆర్గనైజేషన్స్ పెడతాం మాకు ఇక్కడ భూమి కావాలంటే 5 కోట్ల రూపాయల వరకు డిమాండ్ పెట్టి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళకి మా ప్రైవేట్ వ్యక్తులకి ఏమో 5 లక్షల నుంచి 40 లక్షల మధ్యలో భూములు అమ్మి ఈ రకంగా ఇలాంటి వ్యత్యాసాలు చూపించి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారం చేశారండి. ఇది వాస్తవం. ఈ రోజున రియల్ ఎస్టేట్ పడిపోద్దనే కారణం ఆబ్వియస్లీ ఒక్కసారి ఆలోచించండి, డిమాండ్ సప్లై. మనకి సప్లై ఎక్కువ అక్కడ 36,000 ఎకరాలు ఈ రోడ్లు అన్నీ విడగొట్టేసిన తర్వాత అసలు దాదాపు మనం ఒక అరగంట సేపు కంటిన్యూస్ ప్రయాణిస్తూ ఉండొచ్చు. అంత పెద్ద ఏరియాలో వీళ్ళు అసలు ఎలాంటి మౌలిక వసతులు డెవలప్ చేయకుండా వదిలేసి ఈరోజున సింగపూర్ తరహాలో మేము అభివృద్ధి చేస్తాము. ఆల్రెడీ మనకి ప్రీవియస్ డిబేట్స్లో ఇంక్లూడింగ్ సాయి గారితో కూడా సాయి గారితో సహా చెప్పడం జరిగింది. ఎక్కడైతే సింగపూర్ అంటున్నారు అక్కడ మన భారతదేశపు వ్యక్తులు వెళ్ళి అక్కడ కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. చైనా నుంచి అక్కడ నుంచో వచ్చి వాళ్ళు ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. అలాంటిది ఆ సింగపూర్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టిన పరిస్థితి టీడీపీ ప్రభుత్వాన్ని చూసాం. రెండోది ఈ మన ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాస్తవాలు మాట్లాడుతున్నారు. వాస్తవాలని యాక్సెప్ట్ చేయడం కొద్ది కష్టం. రెండో విషయం ఏంటంటే కొద్దిగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీ, వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. మీరు అనౌన్స్ చేయండి, దాని మీద ఒక పారదర్శకతతో ఉండాలి. కాకపోతే బిజినెస్ ఏదైతే మనం అదర్ కంట్రీస్ నుంచి కానీ అదర్ స్టేట్ నుంచి కానీ ఇండస్ట్రియలిస్ట్ని కానివ్వండి ఇన్వైట్ చేయడానికి కంప్లీట్గా డ్యామేజింగ్ ఫ్యాక్టర్తో మాట్లాడకూడదు, స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఇక్కడ ఏమీ లేదు, అంతా అభివృద్ధి ఏమీ లేదు, రైట్ ఫ్రమ్ డే వన్ నుంచి మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలనే ఆ భావన కనుక మనకి మనమే క్రియేట్ చేస్తే దూరంగా ఉన్న వాళ్ళకి సౌండ్ ఇంకో డిఫరెంట్ వేలో వినపడుతుందండి. ఎదురుకుంటున్న ఆయన ఎక్స్ప్రెస్ చేసే హావభావాలు, ఫోన్లో మనం ఎక్స్ప్రెస్ చేసే భావం ఒకటైనప్పటికీ వేరే రకంగా రెసిప్రికేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సిమిలర్లీ మన ఆస్తులు, మన క్యాపిటల్ సిటీ, మన అమరావతి, మన అమరావతిని ఏ రకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రత్యేకించి గవర్నమెంట్ ఇప్పుడు ప్రీవియస్ పార్టీ చేసిన అవకతవకలు డెఫినెట్గా మీరు వెలికి తీయాలి. వాళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఎంతవరకు చేస్తారు కూడా వచ్చే కాలంలో చూద్దాం. బట్ ఈ రోజున దాంతోపాటు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇందాక మన జయరాం గారు చెప్తూ యాక్చువల్ మౌలిక వసతులు కానీ వెళ్తూ మంచి బిగ్గెస్ట్ కోస్టల్ రాష్ట్రానికి కానీ రెవెన్యూ నోట్లో ఉన్నాం, డబ్బులు లేవు, ఇన్కమ్ సోర్సెస్ని పెంచాలి. వన్ ఆఫ్ ద డిబేట్స్లో ఒక వక్త అన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఇండస్ట్రీస్ట్ అయినా డెఫినెట్గా ఇండస్ట్రీస్ తేవడానికి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారని. చేస్తే మంచిదే, డెవలప్ చేయాలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్యాపిటల్ రీజియన్ అమరావతి డెవలప్మెంట్ విషయంలో ఎట్టి పరిస్థితుల జాప్యం అనేది, ఆ గ్యాప్ అనేది రాకూడదండి. ఏదైతే వర్కర్స్ ఈ రోజున కేవలం నామినల్ నెంబరింగ్ మాత్రమే ఉంది వర్కర్స్లో, దానికి అనేక రీజన్స్ ఉన్నాయండి. ఇసుక కూడా ఒకటి, వాళ్ళు యాక్చువల్లీ ఇసుక మీద కూడా అన్నారు. ఆ ఇసుక కూడా ప్రైమ్ ఫ్యాక్టర్, దాంతోపాటు డబ్బులు చెల్లించడం ఆపేశారు. రైట్, ఒక్క నిమిషం అండి. డబ్బులు ఆపేసి ఎప్పుడైతే బిల్స్ క్లోజ్ చేసి కిరణ్ కుమార్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాం, ఒక్క నిమిషం. కంపెనీస్ ఇమీడియట్ ఇవ్వాలి మాకు, రాష్ట్రానికి కొద్దిగా బిల్ విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉందని మనం ఆపేస్తున్నాం అనే దానికన్నా కంటిన్యూ చేస్తే బాగుండేదండి. రైట్, అరవింద్ బాబు గారు, ముఖ్యంగా మీరైతే చూడొచ్చు మీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ముఖ్యంగా అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ స్థాయిలో కూడా అభివృద్ధి చేస్తామంటూ కూడా అప్పుడు చెప్పారు. ప్రస్తుతం మాత్రం అమరావతి
ఊచే వైసీపీ పార్టీ ప్రస్తావన లేదు అంటూ కూడా మీరు మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ పూర్తి స్థాయిలో తగ్గింది, అభివృద్ధి బాట దేవుడెరుగు, కానీ నిర్మాణ పనులు మాత్రం అక్కడే ఆపివేయడంతో చాలామంది జీవితాలు దాంతో మునిపడి ఉన్నాయి. ఎందుకంటే అమరావతి డెవలప్ అయితే చుట్టుపక్కల గ్రామాలు కానీ అక్కడ భూములు ఇచ్చిన ప్రజలు కానీ మాకు ఇక్కడ రాజధాని నిర్మాణం అవుతుంది, భవిష్యత్తు బాగుంటుందనే ఒక భరోసా అయితే ఉండేది. ప్రస్తుతం ఎలాంటి భరోసా లేదంటారా, ఏం జరగబోతుందంటారు? సాయి గారు నమస్తే అండి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక గొప్ప నాయకుడు, 40 ఏళ్ల అనుభవం ఉన్న మనిషి. అటువంటి కార్యక్రమంలో మన రాష్ట్రం విడిపోయింది. ఏమీ 16,000 లోటు బడ్జెట్తో మనం ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో వారు మనకు ఒక రాజధాని కావాలని మొదలుపెట్టారు. అటువంటి కార్యక్రమంలో ప్రజలు కూడా, రైతులందరూ ముందుకు వచ్చి దాదాపు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది అన్నమాట. అటువంటి కార్యక్రమంలో మనకు ఉన్న బడ్జెట్ తోటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతిని మన సెక్రటేరియట్ కానీ సచివాలయం కానీ, అదేవిధంగా మరి ఉద్యోగస్తులకు క్వార్టర్స్ కానీ ఇవ్వటాన్ని ఎన్నో డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా గార్డెన్స్ కానీ రోడ్లు కానీ ఎన్నో చేయడం జరిగింది అన్నమాట. ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు ఆయన మీద శ్రద్ధ ఉంచారు. ఎందుకంటే ఆయన గొప్ప నాయకుడు, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆయనే సరైన నాయకుడు అనుకున్నారు. అటువంటి కార్యక్రమంలో ఆయనకు ఉన్న వనరులతోటి మన అమరావతిని డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా సింగపూర్తో సమానంగా, సింగపూర్ సిటీతో సమానంగా అమరావతిని డెవలప్ చేద్దామని అనుకున్నారు. అటువంటి కార్యక్రమంలో వారు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ అడగడం జరిగింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అదేవిధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం చాలా శోచనీయం. ఇటువంటి కార్యక్రమాలు మీరు గమనించాలి. అంటే అరవింద్ గారు, అరవింద్ బాబు గారు ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే మీరు అమరావతి నిర్మాణం అని ప్రారంభించారు, కనీసం వర్షం పడితే కూడా పైన నీళ్లు మళ్ళీ రూమ్లలోకి వచ్చేటి క్వార్టర్స్ అంటూ నిర్మాణం చేశారు. పూర్తి స్థాయిలో కూడా అమరావతి అవినీతి మయమైంది అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది, ప్రస్తుతం ఆరోపిస్తూనే ఉంది. నిజంగా కూడా ఆడ మీరు చెప్పే మాటలకు వాస్తవిక పరిస్థితులకు చాలా భిన్నంగా దూరంగా ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పొరపాటు అండి, అది పొరపాటు అండి. ఎందుకంటే ఉన్న వనరులతోటి అమరావతిని డెవలప్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న బడ్జెట్ కూడా చాలా తక్కువ, అందుకని అవినీతి అనే దానికి అవకాశం చాలా తక్కువ ఉంది. ఉన్న దాంట్లోనే వాళ్ళు కట్టడాలు కట్టడం జరిగింది, అమరావతిని డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు కూడా దాన్ని చూసి ఎంతో సంతోషపడ్డారు. అదేవిధంగా అమరావతి చుట్టుపక్కల పొలాలు కూడా రియల్ ఎస్టేట్ పరంగా మంచి రేట్లో రావడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల కూడా మంచి మంచి బిల్డింగ్లు కట్టడం, అపార్ట్మెంట్లు కట్టడం, అదేవిధంగా ఉండటానికి అవకాశం ఉండే విల్లాస్ కూడా కట్టడం జరిగింది అన్నమాట. మీరు గమనించండి, ఆ అమరావతి చుట్టుపక్కల, అదే విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల రాష్ట్రం ఎంతో డెవలప్ చేయడం జరిగింది అన్నమాట. ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు కూడా దాన్ని చూశారు. మీరు ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా కానీ అవన్నీ అవాస్తవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. రైట్, వేణుగోపాల్ గారు.